శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరాం అరవింద సమాన సుందరాం అరవిందాశన సుందరేము పాశే మన ఛానల్కి స్వాగతం శుభస్వాగతం భగవద్బంధువులకు నమస్సులతో డిసెంబర్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం వారి ఫలితాలని గమనిద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదాలు తర్వాత నక్షత్రం ఒకటి రెండు పాదాలు వీరికి ద్వితీయ స్థానంలో డిసెంబర్ పది వరకు కూడా శుక్రగ్రహ సంచారం స్వక్షేత్రవర్తి తదుపరి వృషిక రాశిలోకి శుక్రగ్రహం మారుతున్నది వృషిక మీందు ఆల్రెడీ కేతుగ్రహం ఉన్నది అదేవిధంగా పరువత పదిహేనో తారీఖు వరకు కూడా రవి వృషిక రాశి సంచారాన్ని తదుపరి ధనురాశి సంచారాన్ని కలిగి ఉంటాడు తృతీయ స్థానంలో బుధుడు పదిహేడు వరకు తదుపరి ధనుర సంచారాన్ని ఈ మాసారంభం నుంచి కూడా గురుశనులు ఇద్దరూ కూడా పంచమ స్థానం అయినటువంటి మకరంలో శ్రీనివాసాన్ని కలిగి ఉన్నారు వక్రించినటువంటి కుజుడు అష్టమ స్థానంలో స్వక్షేత్రంలో మేషమి యందు ఇరవై ఐదు నుంచి కూడా రుజువర్తనాన్ని కలిగి ఉన్నాడు అలాగే భాగ్యస్థానం అందు రాహుగ్రహ ప్రభావం ఈ మాసంలో శుభాశుభాలని తీసుకుని వస్తుంది మాట పట్టింపులతో ఉండేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో చెడిపోయినటువంటివి అవన్నీ కూడా సాఫల్యతను తీసుకుని వస్తాయి బంధుజన సమాగం జరుగుతుంది మిత్రత్వం పెరుగుతుంది ఏదైతే ఒడిదుడుకులు ఉన్నాయో మనస్పర్ధల ద్వారా కలిగినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొడిగిపోతాయి కుటుంబంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో ఉండేటువంటి చిన్న చిన్న చికాకులు కానీ ఇబ్బందులు తొలగించుకునేటువంటి అవకాశంగా చెప్పబడుతున్నది ముఖ్యంగా ఈ రాశి సంబంధించి చిత్తానక్షత్ర జాతుకులు ఎవరైతే ఉన్నారో వీరు అధికంగా మానసిక పీడన అనుభవిస్తారు ముఖ్యంగా వీరికి చంద్రగ్రహ ప్రభావం చంద్రుడు వల్ల మానసికంగా ఇబ్బంది పడేటువంటి సూచన ఉంది కనుక ఆ పరంగా వీరు జాగరూకులై ఉండాలి తీర్థయాత్ర సంచారం బంధుజన సమాగమం మిత్రుల యొక్క కలయిక వారితో మాట్లాడడం అదేవిధంగా వారి యొక్క మంచి సూచనలు సలహాను తీసుకోవడం ద్వారా తగినటువంటి పరిహారం జరుగుతుంది తద్వారా మంచి ఫలితాన్ని తప్పకుండా కూడా పొందేటువంటి సూచన ఈ రాశికి సంబంధించి విద్యార్థిని విద్యార్థులు ఆన్లైన్లో క్లాసులు అటెండ్ అయ్యేటప్పుడు జాగరూకులై ఉండండి శ్రద్ధను వహిస్తే తప్పకుండా కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణ చెందుతారు ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటున్నారో బ్యాంక్ టెస్టులు ఇతరత్రా ఎవరైతే రాస్తున్నారో వారందరికీ కూడా శుభపరిణామంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా విదేశయానాన్ని ఎవరైతే కోరుతున్నారో భాగ్యస్థాన స్థితమైనటువంటి రాహుగుర ప్రభావం అలాగే ఈ ద్వితీయార్థంలో చతుర్థ స్థానంలోకి రవి బుధుల యొక్క కలయిక ద్వారా కూడా విదేశాల్లో స్థిర కోసం గ్రీన్ కార్డు కోసం ఎవరైతే అప్లై చేశారో వారందరికీ కూడా మంచి ఫలితం కలుగుతుంది తప్పకుండా కూడా గ్రీన్ కార్డు సాధించేటువంటి అవకాశం భారతదేశంలో చదువుకుని ఇతరత్ర ఎంఎస్సీట్ లాగా ఏమైనా చదువు కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో విదేశాల్లో వెళ్ళడానికి వారికి కూడా కొంతమేర అనుకూలిస్తుంది వ్యాపారస్తులను గమనించినట్లయితే బంగారం మిండి వర్తకులకు అనుకూలించేటువంటి సమయంగా చెప్పబడుతుంది భూక్రయ విక్రయాదులు గృహ నిర్మాణాలు చేసేటువంటి వారు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా కొంతమేర అనుకూలిస్తుంది చెప్పొచ్చు అయితే ఈ ఇరవై ఐదు వరకు కూడా ఉండే ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి తర్వాత కొంతమేర సర్దుబాటు జరుగుతుంది అదేవిధంగా రాజకీయంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ముఖ్యంగా చిత్తానక్షత్ర జాతుకులుగా అనుకూలించేటువంటి సమయం మీరు ఆశించకపోయినా కూడా పదవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెట్టేటువంటి అవకాశం హస్తానక్షత్ర జాతకులు ఉన్నత స్థితిని పొందుతారు పార్టీలో ఒక గుర్తింపుని పొందేటువంటి సూచన ఉత్తరా నక్షత్ర జాతకులు సామాన్య ఫలితంగా ఉన్నది మీరు పార్టీ విషయాల్లో చురుగ్గా పాల్గొంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్పవచ్చు మొత్తం మీద ఆలోచన చేస్తే ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా దక్షిణ దిశ ప్రయాణం అనేటువంటిది అనుకూలిస్తుంది ఆరు తొమ్మిది మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతున్నాయి ఒకటి నాలుగు సంఖ్యలను మీరు విసర్జన చేయండి నీల వస్త్రధారణ కాఫీ రంగుకి సంబంధించి ధోమర వస్త్రానికి సంబంధించినటువంటి వస్త్రధారణలు ఏవైతున్నాయో తప్పకుండా కూడా మీరు విసర్జన చేయాలి పసు పచ్చని వస్త్రధారణ మీకు మంచి పరిణామాన్ని తీసుకొస్తుంది మానసిక ప్రశాంతతను కూడా కలగజేస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా ఇష్టదైవం దుర్గాపరాంభిక యొక్క మూలమంత్ర నవారణ మంత్రం చండీపారాయణ స్తోత్రములు చదువుకోవడం అనేటువంటిది చేయడం ద్వారా సమస్త దోషాలను నివృత్తి చేసుకుంటారు అదేవిధంగా అవకాశాన్ని బట్టి నిత్యం కూడా కపిల గోవుకు గరికను కానీ గూగుల్ని కానీ తినిపించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఓం ధన్యవాదాలు మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరత్ర వివరాల కొరకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా కూడా స్పందిస్తాం సరైనటువంటి ధర్మ సందేహాలకి ఉత్తమమైనటువంటి సమాధానాలు చెప్పేటువంటి అవకాశం ఉంది おむたつさと